లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం నాయకుడైన వేలు పిల్లై ప్రభాకరన్ చనిపోయినట్లు మే 18 శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అసలు ప్రభాకరన్ కు చావు ఏ రూపంలో వస్తుంది అని అందరూ ఎదురు చూశారు. కానీ చివరగా సైనైడ్ క్యాప్సిల్స్ రూపంలో వచ్చింది. ప్రభాకరన్ కూడా అనేక మంది టైగర్ ఫైటర్స్ వలె తన మెడ చుట్టూ సైనైడ్ క్యాప్సిల్స్ ధరించేవాడు. శ్రీలంక సైన్యంకు దొరికితే ఆత్మహత్య చేసుకునేందుకు వెనకాడనని ప్రతిజ్ఞ చేశాడు. మే 18, 2009 దేశ ఉత్తర భాగంలో ముందుకు జరుగుతున్న శ్రీలంక రక్షణ దళాల నుండి తప్పించుకోబోయి చనిపోయాడని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మరుసటి రోజు అతని డెడ్ బాడీని శ్రీలంక న్యూస్ ఛానల్స్ లో చూపించారు. ఒక వారం రోజుల తరువాత తమిళ పుల్లలో ముఖ్యుడైన సెల్వరస పద్మనాథన్ మే 17 ప్రభాకరన్ మృతి చెందాడని అంగీకరించాడు. 2 వారాల తరువాత డిఎన్ఏ పరీక్షల్లో ప్రభాకరన్ మరియు అతని కుమారుడు చార్లెస్ అంతోనీలా కూడా చనిపోయాని కన్ఫర్మ్ చేశారు. ప్రభాకరన్ ను పట్టుకోవటానికి జరిగిన 26 సంవత్సర కాలంలో దాదాపుగా 70,000 మంది చనిపోయారు. వేలు పిల్లై ప్రభాకరన్ ఉత్తర తీర ప్రాంతంలోని వెల్వెట్టి కురై అనే పట్టణంలో నవంబర్ 26, 1954 వెలు పిల్లై తిరువెంకడం మరియు వల్లీపురం పార్వతి దంపతులకు జన్మించాడు. చిన్నతనంలో ఎక్కువగా ఒంటరిగా గడిపేవాడని 1994 ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. శ్రీలంక ప్రభుత్వాలు తమిళ ప్రజల పట్ల చూపుతున్న వివక్షను చూసి ఆగ్రహించి టిఐపి అనే విద్యార్థి సంఘంతో జత కలిశాడు. 1972 ప్రభాకరన్ అధిక సంఖ్యలో ఉండే సింహళీయులతో అల్పసంఖ్యాకులైన శ్రీలంక తమిళులని అలక్ష్యం చేసే నూతన రాజకీయ మార్గాన్ని నిరసించే మునుపటి సంస్థలకి అనుసంధానంగా తమిళ కొత్త పులులు అనే సంస్థని స్థాపించాడు. శ్రీలంక యొక్క ఉత్తర మరియు తూర్పు భాగాల్లో స్వతంత్ర తమిళ రాష్ట్ర స్థాపనని కోరుకునే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనే ఒక ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మరియు నాయకుడు ఎల్టిటిఈ గత 25 సంవత్సరాలుగా శ్రీలంకలో స్వమత త్యాగము అనే ప్రచండమైన నినాదంతో పోరాటాన్ని సాగిస్తూ తద్వారా ప్రపంచంలోని 32 దేశాల చేత ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించబడింది. ప్రభాకరన్ మొదటి ముఖ్యమైన ప్రెస్ మీట్ April 10, 2002 ఢిల్లీ నోచిలో జరిగింది. ఆ సమావేశానికి దేశ విదేశాల నుండి 200 మందికి పైగా రిపోర్టర్స్ హాజరయ్యారు. ఆ సమావేశానికి ముందు వారందరినీ 10 గంటల పాటు చెక్ చేశారు. ఆ విలేకరుల సమావేశంలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్వతంత్ర రాజ్యం అనే లక్ష్యంలో తను ఏమైనా రాజీ పడితే తనని అంతం చేయమని ఎల్టిటిఈ దళాలను ఆదేశించినట్లు ప్రభాకరన్ చెప్పాడు. రాజీవ్ గాంధీ హత్యలో అతని ప్రమేయం గురించి పలుమార్లు అడిగిన ప్రశ్నలకు బాలసింగం మరియు ప్రభాకరన్ తెలివిగా సమాధానం చెప్పారు. వారు దానిని ఒక దుర్ఘటనగా అభివర్ణించారు. 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి తప్పుకోవద్దని వారు పాత్రికేయులను అభ్యర్థించారు. 2002 కాల్పుల విరమణకు ముందు ప్రభాకరన్ శ్రీలంక యొక్క ఉత్తర మరియు తూర్పు ప్రాంతంలో 15,000 చదరపు కిలోమీటర్ల భూభాగానికి ఒక నియంతలాగా పరిపాలించాడు. ఇంకా ప్రభాకరన్ పై ఉన్న నేర ఆరోపణలు 1991 తీవ్రవాదం, హత్య, వ్యవస్థీకృత నేరం, ఉగ్రవాద పన్నాగం మొదలైన ఆరోపణలతో ప్రభాకరన్ ను బంధించాలని అంతర్జాతీయ పోలీస్ సంస్థ మరియు ఇంకా అనేక సంస్థలు కోరుకున్నాయి. 1991 భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యా పన్నాగంపై మద్రాస్ హైకోర్టు భారతదేశంలో అతను కనిపిస్తే కాల్చివేయాలనే ఉత్తర్వులు జారీ చేసింది. మరియు 1996 సెంట్రల్ బ్యాంకుపై జరిగిన బాంబు దాడిలో అతని ప్రమేయంపై 2002 మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అంబే పిటియా అతనిని బంధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ న్యాయమూర్తి అతనిని 51 నేరాలలో దోషిగా పరిగణిస్తూ అతనికి 200 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రభాకరన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా కొద్ది విషయాలే తెలిసిన అక్టోబర్ 1, 1984 మధుగదాని ఎరంబును వివాహం చేసుకున్నది చాలా మందికి తెలిసిన విషయమే. వారికి ఒక కుమార్తె దోరాగా, చార్లెస్ అంతోనీ మరియు బాలచంద్రన్ అని 2 కుమారులు ఉన్నారు. వారి ఆచికి తెలియకపోయినా వాళ్ళు శ్రీలంకలో మాత్రం లేరని అందరూ విశ్వసిస్తున్నారు. కానీ చార్లెస్ అంతోనీ మృతదేహాన్ని కనుగొన్నామని శ్రీలంక సైనిక దళాలు ప్రకటించాయి. తరువాత ప్రభాకరన్ చిన్న కుమారుడు బాలచంద్రన్, భార్య మధివదాని, కుమార్తె దువరాగాల మృతదేహాలను కూడా శ్రీలంక సైన్యం
కనుగొందని ఒక ప్రముఖ శ్రీలంక మంత్రి తెలియజేశారు. కానీ ప్రభాకరన్ మిగిలిన కుటుంబ సభ్యుల ఆచూకీ గురించి ఏ విధమైన సమాచారం లేదని సైన్యంలో ముఖ్యుడైన ఉదయ నానాయక్కార ప్రకటించారు. మాకు వారి మృతదేహాలు దొరకలేదు మరియు మా దగ్గర వారి గురించిన సమాచారం ఏమీ లేదు అని ఆయన అన్నారు. కానీ ప్రభాకరన్ కుటుంబం అంతా తుడిచిపెట్టుకుపోయిందని, ప్రభాకర్ మృతదేహానికి 600 మీటర్ల దూరంలో మధువదాని, యువరాగా మరియు బాలచంద్రుల మృతదేహాలు ఒక చిన్న పొదలాంటి ప్రదేశంలో దొరికాయని అనుకున్నారు.